అమ్మదు, రూత్ స్త్రీ అమ్మదు, లైకోస్ స్త్రీ అమ్మదు, బీటి అమ్మదు, సరేనా? అన్న గుర్తుంచుకోవాలి. ఈరోజు మా యొక్క నిర్మల్ జిల్లా ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ యొక్క బైన్సర్ రూల్ పోస్ట్ నియమిస్తున్నటువంటి కుంసర కామూర్ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ఫెర్టిలైజర్ షాప్స్ తర్వాత పరిపతి సంఘాలు కూడా అన్నిటి చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్స్ సీడ్స్ కానీ పెస్టిసైడ్ కానీ పెద్దకు సంబంధించిన లైసెన్స్ వ్యాలిడా కాదా, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సీడ్స్ ఉన్నాయో ప్యాక్డ్ సీడ్స్ అవి వ్యాలిడ్ డేట్స్లో ఉన్నాయా లేవా, అట్ ద సేమ్ టైం కూడా లూజ్ అమ్ముతున్నా లేదా, తర్వాత నిషేధిత గ్లైకోసిడ్ గడ్డి మందు ఇట్లా వాళ్ళు బై మిస్టేక్ ఇట్లా పెట్టుకొని అమ్ముతా ఉన్నారా లేదా, తర్వాత మహారాష్ట్ర నుంచి ఏమన్నా లూజ్ సీడ్ కానీ లేకపోతే ప్యాక్ సీడ్ కానీ తీసుకొచ్చి అమ్ముతున్నారా లేదా అని చెప్పి చెక్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మేము ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ షాప్స్ వాళ్ళకును పరిపాలన సంఘం వాళ్ళకు మా యొక్క పోలీస్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి లూజ్ సీడ్ అమ్మద్దు, అట్ ద సేమ్ టైం కూడా బ్యాండ్ మహారాష్ట్ర నుంచి ఎటువంటి ఒక రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి విత్తనాలు కానీ గడ్డి మందులు కానీ ఏది కూడా అమ్మద్దు అని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. సీడ్ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ షాప్ని పోలీస్ డిపార్ట్మెంట్ సాయంతో తనిఖీలు చేయడం జరిగింది. రైతులకు ఎలాంటి నకిలీ విత్తనాలు కానీ గ్లైఫోసేట్ కానీ అమ్మరాదని చెప్పడం జరిగింది, లేకపోతే ప్రభుత్వం ఫీల్ యాక్ట్ పెట్టడం జరుగుతుంది.